హలో గైస్, అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్ మనం ఎంటర్ప్రైజెస్ ప్రెజెన్స్ కింగ్ నాగార్జున గారు నిర్మాతగా, విక్రమ్ కుమార్ గారి దర్శకత్వంలో, అనూప్ రొంబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో, అఖిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్స్గా త్వరలో అంటే డిసెంబర్ 22 మన ముందుకు వస్తున్న మూవీ హలో. సో హలో త్వరలో రిలీజ్ అవుతున్న సందర్భంగా వీ హ్యావ్ నన్ అదర్ దెన్ అక్కినేని అందగాడు అఖిల్ విత్ అస్. ఆలస్యం చేయకుండా పలకరించేద్దాం. హలో అఖిల్. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ హలో. హలో అనేది ఒక ఎమోషన్ అయిపోయినట్టుంది నిజంగా. సో బేసికలీ హలో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మా ముందుకు వస్తున్నారు అనదో మూవీతోని. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్ మస్ట్ బి గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఎలా ఉంది? టు ఫైండ్ ద రైట్ టీమ్, రైట్ స్క్రిప్ట్ టుక్ మీ సమ్ టైమ్. చాలా టైం పట్టింది, చాలా కష్టంగా ఉండింది టు ఫైండ్ ఇట్, అండ్ ఐఎమ్ హ్యాపీ అట్ ఇట్. హలో ఇస్ మై హ్యాపీనెస్. వావ్. సో హలో అని చెప్పగానే మేము ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ హ్యాపీనెస్. Yes, Hello is a very happy film. Yeah. సో హ్యాపీ ఫిల్మ్ అంటున్నారు కాబట్టి అందరూ ఎవరైనా కొన్ని బ్యాడ్ మూడ్లో ఉన్నా కానీ డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి యూ కెన్ జస్ట్ గో అవుట్ స్మైల్ అలా వెళ్ళిపోవచ్చేమో. నో డౌట్. సో అఖిల్, హలో మూవీతోని ఫైనల్గా వచ్చేసారు కాబట్టి ఆఫ్టర్ 2 ఇయర్స్ డెఫినెట్లీ ఆ కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా. సో మూవీ స్టార్ట్ అయినప్పుడు వాజ్ దట్ అ కైండ్ ఆఫ్ నర్వస్ ఫీలింగ్, ఆర్ really happy to get back to the sets? Ela undindi, you know, to be very honest, yes, any film you enter, I feel first 1 week kani it takes time for the team to gel avadaniki. Kaakapothe na director and me are very close. Okay. Like friends. So and I've already worked for 2-3 days with him for Manam. Yes. And for me it was, I felt very at home, and Annapurna Studios producing, our team was the Manam team. So ఆల్ రౌండ్ చూస్తే ఆల్మోస్ట్ ఫ్యామిలీలోనే ఉన్నారు అందరూ. ఓకే. సో ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్. స్టోరీ విన్న తర్వాత స్టార్టింగ్లోనే ఇనీషియల్గా హలో అని ఒక టైటిల్ కన్ఫర్మ్ అయిపోయిందా, లేదంటే మూవీ ఎండింగ్లోకి వచ్చేవరకు మళ్ళీ సడన్గా ఏమైనా చేంజెస్ జరిగాయి? హలో యాక్చువల్లీ సీ, స్టోరీ వాజ్ ఫిక్స్డ్, వీ స్టార్టెడ్ షూట్, ఎవ్రీథింగ్ వాజ్ డన్ కరెక్ట్గా. టైటిల్ రిజిస్ట్రేషన్, ప్రమోషన్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ, ఐ మీన్ వీ నీడెడ్ అ టైటిల్. టిల్ దెన్ వీ జస్ట్ లెఫ్ట్ ఇట్ because we knew it's a very different film in terms of screenplay, base of the story, that it happens in one day. Needs to be something modern, the title needs to be something very catchy. Okay. Young ga undali. It's a young love story. Malli kaluddam ilale intlante old titles vachese maaku, I mean, which weren't suiting the film. Title ga maybe baaguntai kani they were not suiting the film. Okay. And lot of things we thought about, it wasn't వర్కింగ్, వాజ్ ఇన్ వర్కింగ్. వన్ డే ఒక రోజు పొద్దున ర్యాండమ్గా నాన్న జిమ్లో ఏదో ఉన్నారు, అట్ 7 in the morning హీ గెట్స్ దిస్ ఐడియా. 7:30 హీ కాల్స్, 7:15 హీ కాల్స్ మీ, కాల్స్ మీ అండ్ సేస్ హలో. ఐ సెడ్ హలో, సెడ్ హలో అగైన్, హీ సెడ్ దిస్ ఇస్ ఆ టైటిల్ ఫిక్స్డ్ ఆఫ్ ఇన్ హిస్ మైండ్, బట్ యాజ్ సూన్ యాజ్ వి హర్డ్ ఇట్ అంటే వెంటనే ఇన్ వెంటనే వి లైక్డ్ ఇట్. హూ డజంట్ సే హలో? ఎవరి దగ్గర ఫోన్ ఉంటే హలో అనాల్సిందే కదా, యూ హావ్ టు పిక్ అప్ ద ఫోన్ అండ్ సే హలో. సో ఆ హలో అనే వర్డ్ యూ కాంట్ హేట్ ఇట్, ఇట్స్ అ వెరీ లైకబుల్ వర్డ్. ఓకే. And it just became our title and I'm very happy. We got a great response with it. Ika story vishayaniki vaddam. First ee story mi daggariki eppudu teeskuravadam jarigindi, eppudu mi rest chepparu, ela jarigindi danta? Ee story anedi it was conceived this year after New Year's. Okay. Right 2 months before the film had started, or 3 months before. Actually, we had me and Vikram, once we had decided to work together, we had complete vere track lo unnam. It was another script all on its own. Okay. And writing stage lo 2-3 months spent chesin tarvata, it became, he got a block. He hit little bit of a block and is not able to move forward. Than appudu annadu nenu move avalepothanu ekkada irukkunna ee story lo. I need some time. I said, okay. We gave him, Vikram entante taniki time kavali to give you good content, he needs time. Okay. So you have to give it to him. Icham 1 and 1.5 month tarvata tirigi rendu kotha stories raasukoni vachadu. I was shocked, I was scared. ఇప్పుడే ఆ స్టోరీ ఓకే చేస్తాం, యూ స్పెండ్ 2.5 months అండ్ నౌ యూ టుక్ అనదర్ మంత్ అండ్ హాఫ్, నౌ 3.5 months వేస్ట్ కదా విక్రమ్. సో హీ కేమ్ బ్యాక్ అండ్ హీ టోల్డ్ మీ వన్ లైన్, అది చెప్పిన వెంటనే ఐ న్యూ ఇట్, దిస్ ఇస్ ఇట్. Okay, this is it, this story is what we need to make, this somehow we have to make this. Okay. Appudu we, once I heard it, once I okayed it, then dad started developing it, and he took over the reins completely and he monitored the writing and everything. Okay. Nen only line ga vinnanu, ab dantara asal story venaledu.
story vinledu, only line only because also one technique Vikram used for this film is he only told me the scene every morning. Mm-hmm. Right then and there he told me he wanted very spontaneous reactions. Okay. He wanted very natural form of reactions. He wanted aa spot lo aa time lo nijanga situation lo pedithe em avuddi. He wanted that, so he tried it. So first meer okay chesin tarvata then Nagarjuna gar degariki velladam jarigindi. Concept ga nen okay chesanu. Okay. Because I have to like it to do the film first. Mm-hmm. Then I know my dad is producing it obviously. నాకు నచ్చిన తర్వాత ఈ సినిమా దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ అన్నాక ఆఫ్టర్ ఐ హ్యాడ్ మేడ్ అప్ మై మైండ్ టుక్ ఇట్ టు డాడ్ డాడ్ లైక్డ్ ఇట్ ఆఫ్ కోర్స్ వితౌట్ లైకింగ్ ఇట్ హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఓకే సో హీ హిమ్సెల్ఫ్ లైక్డ్ ఇట్ అలాట్ హీ సెడ్ దిస్ ఇస్ సంథింగ్ యూ షుడ్ డూ వి డెవలప్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ ఇంటూ హలో బికాస్ ఆ లైన్ మీద మీకు అంత నమ్మకం ఉంది కాబట్టి దెన్ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి దెన్ హీ సెడ్ ఓకే ఫర్ ద ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇదంతా జరిగింది అప్పుడు See, we were producing the film anyway with Vikram. Mm-hmm. We always wanted to produce one with me and Vikram. Okay. This story, what my dad said is, see, this is you making your career. Mm. I can't pick scripts for you. I can only guide you. Mm. You pick a script you like, I will make it well. Mm. So, I picked a line I really liked. Concept ka chipna pada, I really liked it. This Telugu cinema, new age film annaka, I felt. Okay. This is going to be a new age Telugu film. Mm. What a very good new age, large scale film will look like. This is that. And then that was my dream. That was okay. My vision. Mm. I told Dad this. This is what I think we should do, Dad. He heard it. He okayed it. And then he took over the writing process, which I am not good at. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వగానే కొన్ని ఫైట్ సీన్స్ త్రూ అలా మాకు కనిపించారు. కొంతమంది ఏమో కన్ఫ్యూజ్ అయిపోయారు దట్ మైట్ బి ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్ అని. తర్వాత చూస్తుంటే సంగీత్ సాంగ్ రిలీజ్ తర్వాత లవ్ స్టోరీ అని ఇంకొంతమంది అంటున్నారు. సో ఏ జానర్ మూవీ లాగా చూడచక్కలు మనం? ఇట్స్ అన్ యాక్షన్ రొమాన్స్. అండ్ యాక్షన్ ఇస్ ఫర్ ద రొమాన్స్ ఓన్లీ. దేర్ ఇస్ నో సెపరేట్ విలన్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ ఏమీ ఉండవు. నా సోల్ మేట్ ని సర్చ్ ఆ సర్చ్ లో ద యాక్షన్ కమ్స్ త్రూ లిటిల్. Okay. Yes, there are 5 sequences of action which we have done in a very large scale. But the core of the film is love. Okay. There is too much love in this film. Between the parents, between every character, me searching for the girl. There's a lot of love in the film. Okay. And Vikram likes to make happy films. Yes, and family films too. Yeah, you will walk out of the film with a very happy heart. A happy tears to walk out of it, that's for sure. Wow. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆబ్వియస్లీ. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అట్లీస్ట్ ఇఫ్ యూ డూ దెన్ వీ హావ్ సక్సీడెడ్. ఓ మై గాడ్, అన్డౌటెడ్లీ. బట్ ఇదే జరగబోతుంది 22nd కి అని అనుకుందాం. అఖిల్ ఫస్ట్ మూవీలో మేము బోల్డ్ అని డాన్సెస్ చూసాం. అసలు అఖిల్ ఏంటి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు అని కూడా అందరు వావ్ అని అన్నారు. మరి ఈ మూవీలో డాన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? రెండు సాంగ్స్ ఉంటాయండి, ద హెలో సాంగ్ అండ్ మెరిసే మెరిసే దస్ వెడ్డింగ్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ లో డాన్స్ ఉంటుందండి. అండ్ వీవ్ గాన్ విత్ అ వెరీ మెరిసే మెరిసేలో కొంచెం ఫోక్ స్టైల్లో ఇండియన్ స్టైల్లో ఉంటుంది డాన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ హెలో సాంగ్ ఇట్స్ అ వెరీ మోడర్న్ హిప్ హాప్ ఫ్రీ స్టైల్ బ్రేక్ డాన్స్ సార్ట్ ఆఫ్ థింగ్ విచ్ వీవ్ గాన్ ఇన్ టు. అండ్ యా, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫీల్తో చేసిన మూమెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. విక్రమ్ ఇస్ వెరీ పర్టిక్యులర్ దట్ యు నో ఇట్ షుడ్ లుక్ లైక్ యూర్ ట్రయింగ్, హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్, యూ హ్యావ్ టు ఫీల్ ద డాన్స్ ఇవన్నీ. So we went on feel. Okay, so Akhil ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడా డాన్స్ కి ముందు? I never took any. మొదటి నుంచి కూడాను never. I had rehearsed for my songs, but డాన్స్ ట్రైనింగ్ అన్నాక నేను మేబీ 1-2 వీక్స్ చేసి ఉంటాను, కానీ I never trained. ఓకే, సో అది ఇన్బిల్ట్ గా వచ్చేసింది అన్నమాట. అంత పర్ఫెక్ట్ గా ఏం డాన్స్ చేయను, చాలా రిహర్స్ చేయాల్సి వస్తుంది. I rehearse, that's why I'm able to dance. But Akhil movie lo em cheppanante Saisha tho koncham steps match cheyadam kashtanga anipinchindi. Amma ekkada padithe akkada dance chestundi ani ani anipinchindi annaru. But with Kalyani ela anipinchindi match cheyadam? No, actually Kalyani and me didn't have much dance together. Okay. Saisha and me had a lot of dance. Mm-hmm. We danced a lot in that film. And whatever, in the two songs that we did dance, we all out danced la chesam. She had as much steps as me, sort of thing. So Kalyani tho it was more of me dancing around her. We didn't make her dance that much. There was no competition between me and her. So ika sangeet song chusinappudu nijanga Akhil rendu kallu saripoyemo anipinchindi. Anta beautiful ga picturize chesaru song. PS Vinod sir chaala, and the art director Rajivan. It's a handcrafted set with 3 layers in it. 14 days it took them to make it set. Yeah, the set, it was too good. I wish
you know, I wish we could have kept the set. We didn't have to take it down. But what to do? Sets are like that. Uh-huh. We create something superb and you have to take it down within 5 days. But nijanga, movie release ayin tarvata videos chuse avakasam vastundi maaku. But really glad that at least koncho Nagarjuna garu sorry Akhil ani cheppesi release chesaru and chusin tarvata wow ani. Avan nijanga naaku cheppukone chesaru. I seriously didn't know. So అలా లీక్ అయిన తర్వాత ఇంట్లోంచి పైరసీ జరిగిందా అని అనిపించిందా, లేకపోతే వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అఖిల్? చీట్ చేశారు నన్ను, నాకు చెప్పు కూడా రిలీజ్ చేస్తారు. ఇక అను ప్రూవెన్స్ విషయానికి వస్తే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద మ్యూజిక్. సో ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీలో ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ మ్యూజిక్ అంతా కూడా అనూప్ ఇవ్వడం జరుగుతుంది. సో వై ఈస్ దట్ హ్యాపెనింగ్, ఆల్వేస్ రిపీటింగ్ అనూప్? అనూప్ వాజ్ ఇంట్రడ్యూస్ టు అస్ ప్రాపర్లీ త్రూ మనం. Yes, before that he's worked, but because Vikram's rapport with him after Ishq, Vikram brought him on board for Manam. Manam ninchi mem connect ayyam. He's given Manam to us. We'll never forget that. Our re-recording gani, our songs gani, Pranam vosadu aa cinema ki, just like he did for Hello also now. It was at the last film of ANR. For us, that film is the most special film in the world. No film comes close to Manam. No matter what anyone says, for us, Manam is our heart, literally. So, alantappudu, a technician who's given us such a good film, and he was not just a small part, he was a very big part of Manam. So, Anup's connection grew with the Akhilini family there. And now every film he pours his heart out. Now, anything he does with us, he makes sure he delivers good, and Hello album is an example of that. So Akhil ante nijanga Akhilini abhimanulandariki chala chala special, because mee movies release ainappudu kanivandi ledante basically meer public interaction ainappudu you will put out all your talents. It shows that you will do it from your heart to always entertain them. Might be fights paranga ankochu, dance paranga ankochu, ippudu kottaga singing ani kuda ankochu. So ee sari Hello కోసం ఆడియన్స్ ఎవరైతే థియేటర్స్కి వస్తున్నారో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? కమ్ టు వాచ్ హలో. వీ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్. చాలా ప్రేమతో చేసాం ఈ సినిమాని, అంతే ప్రేమిస్తారని మేము కోరుకుంటున్నాం. సో యూ విల్ వాక్ అవుట్ ఆఫ్ హలో విత్ అ హ్యాపీ హార్ట్ అండ్ అ హెవీ హార్ట్. యూ విల్ ఫీల్ వెరీ ఎమోషనల్, బట్ యూ విల్ బీ హ్యాపీ.